అక్రమ్ టెక్ న్యూస్ కి స్వాగతం. మొట్టమొదటి టెలివిజన్ ని కనుగొన్నది జాన్ లాగిబర్గ్. 1926 సంవత్సరంలో జనవరి 26న ఈయన బ్లాక్ అండ్ వైట్ టీవీని తయారు చేశారు. ఈయన మొదటగా ఫొటోస్ ను మూవింగ్ ఆబ్జెక్ట్ గా మార్చడంలో సఫలమయ్యారు. టెలివిజన్ అంటే హిందీలో దూరదర్శన్ అంటారు. దూరంగా ఉన్న వస్తువుని దర్శిస్తున్నాం కనుక దూరదర్శన్ గా పిలుస్తున్నాము. మొదటి టీవీ స్టేషన్ 1925 సంవత్సరంలో అమెరికాలో ఏర్పాటు చేశారు. మొదట టీవీ ఛానల్ బీబీసీ 1930 సంవత్సరంలో ప్రారంభమైంది. భారతదేశంలో మొట్టమొదటి టీవీ ప్రసారాలు 1959 సంవత్సరంలో ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 1960 సంవత్సరానికి 60 మిలియన్ టీవీల సెట్లు అమ్ముడయ్యాయి. మొట్టమొదటి టీవీ రిమోట్ కంట్రోల్ 1950 సంవత్సరం చేశారు, కానీ అది టీవీకి వైర్ ద్వారా జోడించబడి ఉండేది. మొదటగా టెలివిజన్ కాథోడ్ రే ట్యూబ్ తో తయారు చేయబడి ఉండేది. ఇవి చాలా పెద్ద బాక్స్ లాగా ఉండేది. తర్వాతి కాలంలో ప్లాస్మా, ఎల్సిడి, ఇప్పుడు ఎల్ఈడీలు వచ్చి పలచగా ఉంటున్నాయి. 1972 సంవత్సరానికి భారతదేశంలో కేవలం 7 ముఖ్య నగరాలలో మాత్రమే టెలివిజన్ ప్రసారాలు అందుబాటులో ఉండేవి. 1982 సంవత్సరంలో శాటిలైట్ ద్వారా దేశం మొత్తంలో టెలివిజన్ ప్రసారాలు ప్రభుత్వం అందించింది. ఇదే సమయంలో కలర్ టెలివిజన్ ప్రసారాలు కూడా ప్రారంభమయ్యాయి. 1991 సంవత్సరం నుండి ప్రైవేట్ టీవీ ఛానల్స్ ని ఇండియాలో ఇంట్రడ్యూస్ అయ్యాయి. అప్పుడు మొట్టమొదటి టీవీ ఛానల్ జీ నెట్వర్క్ 1991లో ప్రారంభమైంది. 2019 నాటికి భారతదేశంలో 902 పర్మిటెడ్ ప్రైవేట్ శాటిలైట్ టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దూరదర్శన్ 38 ఛానల్స్ ఉన్నాయి. మొదట్లో టీవీ ప్రసారాలను దూరదర్శన్ లోకల్ ట్రాన్స్మిటర్స్ నుండి రేడియో వేవ్స్ ద్వారా ప్రసారం చేసేది. దీన్ని ఇళ్లపైన టీవీ యాంటీనాల ద్వారా రిసీవ్ చేసుకునేది. ప్రైవేట్ ఛానల్ శాటిలైట్ ద్వారా సిగ్నల్స్ పంపి లోకల్ కేబుల్ ఆపరేటర్స్ ద్వారా ప్రసారాలు పొందేవాడు. ఆ తర్వాత ప్రభుత్వం అనలాగ్ కేబుల్ సిస్టమ్ నుండి డిజిటల్ కేబుల్ సిస్టంలోకి మార్చింది. అనలాగ్ కేబుల్ సిస్టంలో ప్రసారాల యొక్క నాణ్యత చాలా తక్కువగా ఉండటంతో పాటు ఎంతమంది టీవీని వీక్షిస్తున్నారు, ఎన్ని టీవీ ఛానల్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనే విషయాలు ప్రభుత్వానికి సరైన నివేదికలు లేకపోవడం ద్వారా సరైన ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో అనలాగ్ సిగ్నల్ నుంచి డిజిటల్ కేబుల్ సిస్టంలోకి మార్చారు. ఇందులో HD ఛానల్స్ మాత్రమే కాకుండా హై డెఫినేషన్ టీవీ ఛానల్స్ను ప్రసారం చేయడం సులభమవుతుంది. టీవీ ఛానల్స్ యొక్క పిక్చర్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్మెంట్ జరిగింది. ప్రస్తుతం మన ఇళ్ల నుంచి సెట్అప్ బాక్స్ ద్వారా వివిధ కంపెనీలు టీవీ ప్రసారాలను డైరెక్ట్గా మనకు అందిస్తున్నాయి. ఉదాహరణకు వీడియోకాన్, DTH, డిష్టీవీ, ఎయిర్టెల్, టాటా స్కై లాంటివి ఈ సర్వీస్ను అందిస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 5 రకాల టీవీ ప్రసారాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి ఫ్రీ టు ఎయిర్ సర్వీస్, రెండోది డైరెక్ట్ టు హోమ్ అంటే శాటిలైట్ నుండి మనకు చేరవేస్తున్నాయి, మూడోది కేబుల్ ఆపరేటర్ ద్వారా, నాలుగోది IPTV అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీ, ఉదాహరణకు జియో టీవీ యాప్, ఎయిర్టెల్ టీవీ యాప్, ఐదోది OTT అంటే ఓవర్ ద టాప్, ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ టీవీ, హాట్స్టార్ లాంటివన్నమాట. భారతదేశం చైనా తర్వాత ప్రపంచంలో 2వ అతిపెద్ద పే ఛానల్ బ్రాడ్కాస్టింగ్ మార్కెట్గా ప్రస్తుతం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.